हेलो गाइस, वेलकम टू ए स्पेशल वीडियो ऑन फिल्मी फोकस। रामचरण प्रपंचम अंत पोगट्टल तो मुंचेस्तुन्न ई व्यक्ति एवरु? चिरंजीवि गारु अब्बायिनि पिलवाला? अला ओकप्पुडु पिलिचेवारेमो, बट इप्पुडु अंदरू ग्लोबल स्टार अनि पिलुस्तुन्नारु। ट्रिपल आर् अनौन्स्मेंट अयिन तर्वात, इनफाक्ट ट्रिपल आर् रिलीज कि मुंदे ट्वीट्स लो यूट्यूब कमेंट्स लो रामचरण ग्लोबल स्टार अंटू उंडेवारु फ्यान्स्। मनस्फूर्तिगा कोरुकुंटे एदैना जरुगुतुंदि अंटू उंटारु कदा। మరి అలా ఎంతమంది అభిమానులు కోరుకుని అలా రాశారో కమెంట్స్. ఈరోజు రామ్ చరణ్ నిజంగానే గ్లోబల్ స్టార్గా మారిపోతున్నారు. మెగాస్టార్ పవర్ స్టార్ల వారసత్వం అందుకుంటూ మెగా పవర్ స్టార్ అంటూ లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా సూపర్ హిట్, సెకండ్ సినిమా ఇండస్ట్రీ హిట్. అయినా సరే సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్, క్రిటిక్స్ నుండి నెగిటివ్ కమెంట్స్. చరణ్ అంత గొప్ప నటుడేం కాదు, డ్యాన్స్ పరంగా కూడా ఇంకా ప్రూవ్ చేసుకోలేదు అంటూ ఉండేవారు. బట్ ఎప్పుడైతే రంగస్థలం వచ్చిందో చరణ్ నటనకు పేరు పెట్టిన వాళ్ళందరి నోర్లు మూతబడ్డాయి. అండ్ డ్యాన్స్ పరంగా చరణ్ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు అన్నవారంతా ఇంటర్నేషనల్ వైడ్గా చరణ్ నాటునాటు స్టెప్పలకు చప్పట్లు కొట్టడం చూశారు. ఇక ఇప్పుడు కమెంట్స్ చేసిన వాళ్ళు కూడా కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు, బికాస్ చరణ్కి ఎవ్వరికి దక్కని ఘనతలు దక్కుతున్నాయి కాబట్టి. ఎన్డీటీవీ నుండి ద ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు అందుకోవడం, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సెరమనీ దగ్గర బెస్ట్ డ్రెస్డ్ మెన్ లిస్ట్లో రామ్ చరణ్ ఉండడం, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ను ప్రజెంట్ చేయడానికి ఇండియన్ యాక్టర్స్లో చరణ్ ఒక్కడిని మాత్రమే పిలవడం, గుడ్ మార్నింగ్ అమెరికా షోలో గెస్ట్గా వెళ్ళిన ఫస్ట్ తెలుగు యాక్టర్ రామ్ చరణే అవ్వడం, చరణ్ ఉపాసనలకు పుట్టే బిడ్డ గురించి యుఎస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గైనకాలజిస్ట్ అయిన జెనిఫర్ మాట్లాడడం, మీ బిడ్డను డెలివరీ చేయడం నాకు దక్కే గౌరవం అని చెప్పడం. వాహ్, చూస్తుంటే చరణ్కి చాలా మంచి రోజులు వచ్చాయేమో అనిపిస్తుంది కదా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోతున్నారు ఈ రోజుల్లో. అండ్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన రామ్ చరణ్ అక్కడ ఏం చేశారు, షోలో ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగా అందరికీ ఉన్న ప్రశ్న అది, ఆల్రెడీ క్లారిఫికేషన్ వచ్చేసిన చూడని వాళ్ళ కోసం చెప్తున్నాం. అయ్యప్ప స్వామి మాల్లో అమెరికాకు వెళ్ళిన చరణ్ తర్వాత ఎందుకు ఆ టైర్లో కనిపించలేదు? దీని గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద డిస్కషన్స్ పెట్టారు. అండ్ చరణ్ టీం కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. చాలామంది దీని గురించి తప్పుగా అనుకున్నారు, మేబీ ఆ అటైర్లో వెళ్ళడం అగౌరవంగా ఉంటుందని భావించి దీక్ష విరమించారేమో అని అనుకున్నారు. బట్ దానిని అగౌరవంగా అయితే అమెరికన్స్ భావించరు, ఎందుకంటే ట్రిపుల్ ఆర్లో చరణ్ సీతారామరాజు లుక్కి ఇంటర్నేషనల్ వైడ్గా ఫిదా అయిపోయారు అందరూ. సో ఇండియన్ కల్చర్పై ఇప్పుడిప్పుడే అమెరికన్స్కు కూడా మంచి అవగాహన అండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. యాక్చువల్లీ చరణ్ అర్ధమండల దీక్షను ఆచరించారు, అంటే 21 డేస్ అన్నమాట. సో యుఎస్ఏకి వెళ్ళిన రోజే ఆయన 21st డే. సో ఎప్పుడైతే న్యూయార్క్లో ల్యాండ్ అయ్యారో అక్కడ ఒక హిందూ దేవాలయంలోకి వెళ్ళి పద్ధతి ప్రకారం దీక్షను విరమించారన్నమాట. అది మ్యాటర్. ఇక గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ ఏం మాట్లాడారు, ఆ మాటలకైతే అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆ మాటలేంటో కూడా చూసేద్దాం. ముందుగా ట్రిపుల్ ఆర్ మూవీ గురించి అడగగానే, ట్రిపుల్ ఆర్ మూవీ అంటే చరణ్ అండ్ ఎన్టీఆర్ల మధ్య ఉండే ఫ్రెండ్షిప్, బ్రదర్హుడ్ గురించి చెప్పడమే అని అన్నారు. తర్వాత ఎస్ఎస్ రాజమౌళిని ఇండియన్ స్పీల్బర్గ్గా అందరూ పిలుస్తారని చెప్పారు. త్వరలోనే వరల్డ్ వైడ్ మూవీతో రాబోతున్నారు ఎస్ఎస్ రాజమౌళి, నెక్స్ట్ సినిమాతోనే అని చెప్పారు కూడా. అండ్ పిల్లల గురించి టాపిక్ వచ్చేసరికి, ఇంతకుముందు మేము పిల్లల గురించి ప్లాన్ చేయలేదు, ఆ టైంలో నేను ఉపాసనకు చాలా అందుబాటులో ఉండేవాడిని, బట్ ఇప్పుడు రోజు ప్యాకింగ్ అన్ప్యాకింగ్ ఇదే జరుగుతుంది నా లైఫ్లో అని చెప్పారు. ఇక చరణ్ కూర్చీలో కూర్చున్న విధానం గురించి కూడా అక్కడి హోస్ట్ వావ్ వాట్ ఎ స్వాగ్ అంటూ ఉంటే, లేదు మీ ముందు హంబుల్గా కూర్చున్నట్టు యాక్ట్ చేస్తున్నా అని జోక్ చేసేసరికి చెర్రీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అక్కడ ఉన్నవారంతా పడి పడి నవ్వుకున్నారు. ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళిన చరణ్ బాగా తెలివిగా మాట్లాడారని చాలామంది అయితే మెచ్చుకుంటున్నారు. ఇక హెచ్సిఏ అవార్డ్ సెరమనీలో ఏంజెల్లా అనే ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ అయితే మా నోడిని పొగిడి పొగిడి చంపేసింది. రామ్ చరణ్ పక్కన నుంచి అవార్డు ఇస్తున్నా అంటే నాకు కూడా అవార్డు వచ్చినట్టే అని ఆమె అన్నారు. మరి మన చరణ్ ఏమైనా తక్కువ? నేను వచ్చింది అవార్డ్స్ ప్రజెంట్ చేయడానికే కాదు, రెండోది ఏంజెల్లాతో సెల్ఫీ తీసుకోవాలని అంటూ రివర్స్లో పొగిడి రుణం తీర్చేసుకున్నాడు మన చరణ్. ఇలా చరణ్ యుఎస్ఏ ట్రిప్ అంతా పొగట్టలతో, చప్పట్లతో, అభిమానుల కేకలు కేరింతలతో, సెల్ఫీలతో సాగిపోయింది. ఫైనల్గా పెద్దగా నటన రాదు, డ్యాన్స్ పరంగా కూడా ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఏదో చిరంజీవి గారు అబ్బాయి కాబట్టి అలా సాగిపోతుంది అని కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అతని అచీవ్మెంట్స్తో సమాధానం చెప్పినట్లయింది. దట్స్ ఆల్ అబౌట్ అవర్ స్పెషల్ వీడియో ఆన్ రామ్ చరణ్ అన్నమాట. మళ్ళీ మరిన్ని వీడియోస్తో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.